Okay, hi friends, we are going to continue STL files. Now here zero thickness. Okay, this is called inverted format, normal. Okay, inverted normal we will see yesterday, and now here we go to see zero thickness. Since files printed an object printers have to be fabricated in real world. The files have to have a volume which is larger than zero. Sometimes a model is represented on the CAD surface using just a 2D model, using which has no volume. ఏడొచ్చరికి ఏంటంటే మనకి 3D ప్రింటర్లో ప్రింట్ చేయాల్సిన ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనకి జనరల్గా బేసిక్గా చెప్పాలి అంటే వాల్యూమ్తో క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో వాల్యూమ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్ కింద కన్వర్టింగ్. అయితే సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే క్యాడ్లో మనం యూస్ చేసే ఇది కూడా 2D మోడల్ కూడా వీ కెన్ కన్సిడర్ సమ్టైమ్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సర్ఫేసెస్. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ సర్ఫేస్ ఆఫ్ ది design part diagram, surface of the part diagram. Now here this is surface of the object. The thickness will be neglected in here. Okay, the part shown above is a sheet of a material which has no volume. Look at here, there is no volume. This is only for two-dimensional part. So two-dimensional part, there is no thickness in here. Though it is three-dimensional, in order for the file to be printable, we must give it some volume. That means entante ipudu without any volume we can't create a part. Okay, but here is no volume, but height is no negligible, height is negligible, but here we will give to some height. Okay, దానికి ఏం చేయాలంటే ఇక్కడ చూసారా ఏదో ఎంతో కొంత సమ్ వాల్యూమ్ లాగా క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ వీ క్రియేట్ సంథింగ్. ఇక్కడ ఈజ్ ఇన్ సర్ఫేస్ ప్లేట్స్ ఆల్సో హ్యావింగ్ ద వాల్యూమ్, హైట్ ఈస్ దేర్ ఇన్ ఎనీ సర్ఫేస్ ప్లేట్, ద హైట్ ఈజ్ థిక్నెస్ ఈజ్ దేర్, బట్ వీ నెగ్లెజిబుల్ దట్ థిక్నెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సర్ఫేస్. బట్ వీ క్రియేట్ ఇన్ 3D మోడలింగ్, 3D మోడలింగ్లో మనం ఒక సర్ఫేస్ ప్లేట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆ హైట్ ఎంత అనేది మనం మెషర్ చేయాల్సిందే. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ సమ్ హైట్ అనేది మెషర్ చేయబడింది అన్నమాట. ఓకే, ద సెకండ్ పార్ట్ ఈజ్ ప్రింటబుల్ సిన్స్ ఇట్ హ్యాస్ ఏ పాజిటివ్ వాల్యూమ్. సో ఈ విధంగా మనం వాల్యూమ్ అనేది క్రియేట్ చేయబట్టి మనకేమవుతుందంటే ఈ పార్ట్ను మనం తయారు చేయగలం 3D ప్రింటర్లో. ఓకే, దెన్ గో ఫర్ బ్యాడ్ ఎడ్జెస్. ఈ బ్యాడ్ ఎడ్జెస్ ఏంటో చూద్దాం. ఇఫ్ వి లుక్ ఇన్ టు ది డెఫినేషన్ ఆఫ్ వాటర్ టైట్, వి డిస్కవర్ దట్ ఆల్ ట్రయాంగిల్స్ మస్ట్ బి committed. We can't allow gaps between triangles. ఇక్కడ ట్రయాంగిల్స్ మధ్య ఎటువంటి గ్యాప్స్ అనేవి కూడా మనం ఉంచుకోకుండా చూసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా ప్రింటబుల్ అవ్వదు. కాంట్ అలో గ్యాప్స్ బిట్వీన్ ట్రయాంగిల్స్. గ్యాప్స్ లైక్ దీస్ ఆర్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ బ్యాడ్ ఎడ్జెస్. ఎక్కడైతే మన ట్రయాంగిల్స్ మధ్యలో గ్యాప్స్ ఏవైతే వస్తున్నాయో ఆ గ్యాప్స్నే మనం బ్యాడ్ ఎడ్జెస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అన్ ఎగ్జాంపుల్. ద టూ హెమిస్పియర్స్ ఆఫ్ ది షేప్ అబో ఆర్ నో కంపాక్టెడ్ అండ్ ఆర్ మార్క్డ్ విత్ ఏ థిక్ ఎల్లో లైన్ to indicate this. Note that each software suit has a different marking. In order to close those gaps, we would need to fill those gaps, an action referred to as stitching.
ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఎప్పుడైతే మనకి బ్యాడ్ గ్యాప్స్ అనేవి ఏర్పడితే, ఆ బ్యాడ్ గ్యాప్స్కి మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ టూ హెమిస్పియర్స్, లుక్ ఎట్ దిస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హెమిస్పియర్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పియర్. ఓకే, టూ హెమిస్పియర్స్ ఐ టేకెన్ హియర్, దిస్ టూ హెమిస్పియర్స్ ఆఫ్ ది షేప్ అబో ఆర్ నో కనెక్టెడ్, ఓకే, అండ్ ఆర్ మార్క్డ్ విత్ ఏ థిక్, దిస్ ఈజ్ కాల్డ్ ఎల్లో లైన్, దిస్ ఈజ్ కాల్డ్ ఎల్లో లైన్, దిస్ ఈజ్ థిక్ ఎల్లో లైన్. ఓకే, ఇన్ దిస్ థిక్ ఎల్లో లైన్ టు ఇండికేట్ దిస్. బట్ కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే, ద ఎర్రర్ అనేది ఏదైతే ఈ బ్యాడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ ఎడ్జ్ని ఎల్లో షేప్లో చూపిస్తుంది. బట్ అన్ని సాఫ్ట్వేర్స్ ఇలాగే చూపిస్తాయి అనడానికి వీల్లేదు. కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక కలర్లో కూడా చూపించే అవకాశం ఉంది. ఓకే, దే టేక్ డిఫరెంట్ మ్యాకింగ్. ఇన్ ఆర్డర్ టు క్లోజ్ దీస్ దోస్ గ్యాప్స్ వీ వుడ్ నీడ్ టు ఫిల్ దోస్ గ్యాప్స్ అండ్ యాక్షన్ రిఫర్డ్ టు యాజ్ స్టిచ్చింగ్. ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయడానికి మనము రిఫర్ చేసేది ఏంటంటే స్టిచ్చింగ్. వీ డిస్టెంట్ బిట్వీన్ టూ కేసెస్ ఆఫ్ బ్యాడ్ ఎడ్జెస్. ఇక్కడ మనం వచ్చేసరికి ఏంటంటే టూ కేసెస్ని మనం ఈ బ్యాడ్ ఎడ్జెస్ గురించి తెలుసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నియర్ బ్యాడ్ ఎడ్జెస్. ఓకే, నియర్ బ్యాడ్ ఎడ్జెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నియర్ బ్యాడ్ ఎడ్జెస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎడ్జెస్ విచ్ హ్యావ్ ఏ నైబర్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ క్లోజర్ దెన్ ఏ సెట్ థ్రెష్హోల్డ్. ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఈ నియర్ బ్యాడ్ ఎడ్జెస్ అనేవి ఎక్కడ వస్తాయంటే, మనకి ఒక ట్రయాంగిల్ పక్కన ఇంకో ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ రెండు ట్రయాంగిల్స్ మధ్యలో వచ్చే గ్యాప్నే మనం నియర్ బ్యాడ్ ఎడ్జెస్ అంటాం అన్నమాట. దోజ్ ఆర్ యూజువల్లీ క్లోజ్డ్ ఆటోమేటికల్లీ యూజింగ్ యువర్ సాఫ్ట్వేర్ ఆఫ్ చాయిస్. ఇవి ఆ గ్యాప్స్ని మనం కనుక క్లోజ్ చేయటం కోసం మనం ఏదైతే సాఫ్ట్వేర్ చూస్ చేసుకుంటామో ఆ సాఫ్ట్వేర్ని బట్టి అది ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తుంది. గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసుకుంటుంది. ఇక్కడ లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ ద ఎల్లో లైన్, దిస్ ఈజ్ ద నియర్ బెడ్ ఎడ్జ్, లుక్ ఎట్ దిస్, దిస్ ఈజ్ ఓకే అండ్ టూ ఎంఎస్పిఎస్, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ అండ్ దిస్ ఎర్రర్ వీఆర్ హియర్ ఇట్ ఈస్ ద షోన్. Okay. And another case, real bed edges. This is another case, real bed edges, planar hole. So real bed edges, you can see here, real bed edges typically enclose a hole in the shape, enclose a hole in the shape. Look at this hole. Okay. This is slightly more complex as it might cause a case of zero thickness. ఇక్కడ వచ్చరికి ఏంటంటే కొంచెం డిఫికల్ట్ టు సెటప్ దిస్ థింగ్. వై? బికాస్ హియర్ ద థిక్నెస్ ఈజ్ వెరీ లెస్, నెగ్లెజిబుల్ థిక్నెస్ ఉండటం వల్ల మనకి ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. దిట్ ఈస్ కాల్డ్ జీరో థిక్నెస్ వి సెట్. ఓకే, the part above has a real bad edge in one of his faces. The part above has a real bad edge in one of his face. So ikkada edo oka face lo manaki endante manaki bad edge anedi possible ga untundi. As a result the boundaries of the box, as a result the boundary of the box, this is the boundaries, okay, boundaries of the box have zero thickness. Since object printers require
a positive thickness in order for a file to be printable. This will require one of two solutions. ఏడొచ్చరికి ఏంటంటే మనకి జీరో థిక్నెస్, జీరో థిక్నెస్లో మనం ఏంటంటే ప్రింట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. సో అలా డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు ఒక పాజిటివ్ థిక్నెస్ వాల్యూ అనేది కావాలి. సో ద పాజిటివ్ థిక్నెస్ వాల్యూతో మాత్రమే మనం ఏదైనా సరే వాళ్ళని ఒక ఫైల్ తీసుకున్నట్లయితే దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ హియర్ వీ సీ టూ సొల్యూషన్స్ ఫర్ దీస్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ క్లోజ్ ది హోల్. First, close the hole. How to close the hole? This is the object here, the cube. Once the user closes lads triangles to the hole, the model is once again watertight and has a positive volume. Once again, it is printable. ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్లోజ్ చేసామో ఆ క్లోజ్ చేసిన ఇది మనకి పాజిటివ్ వాల్యూతో ఉంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రింటబుల్గా ఉంటుంది. అండ్ దెన్ నౌ హియర్ వీ కెన్ సీ క్రియేట్ థిక్నెస్. లేదంటే మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి థిక్నెస్ అన్న క్రియేట్ చేయాలి. If the design intent was to create a box with one missing face, oka box ni mana create chesesi oka face anedi mana miss chesesam anko, okay, the user would need to create thickness. Ikkada manaki thickness ni create chesukovachu. Oka face ni miss chesesi mana thickness ni create cheyach anamata. Okay, making the part ప్రింటబుల్. ఏది ఈ పార్ట్ మనకి ప్రింట్ అవడానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే దానికి ఒక పార్ట్ మనం తీసేసుకొని ఒక ఫేస్ అనేది రిమూవ్ చేసి దానికి పాజిటివ్ థిక్నెస్ ఒకటి మనం యాడ్ చేసేసి ప్రింట్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలన్నమాట. దిస్ ఈజ్ టిపికల్ అచీవ్డ్ యూజింగ్ ది ఆఫ్సెట్ కమాండ్. ఏడొచ్చరికి ఏంటంటే ఇక్కడ ఆఫ్సెట్ కమాండ్ అనేది యూజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది దీంట్లో. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేయడానికి. సో ఓకే, దిస్ ఈజ్ ద జీరో థిక్నెస్. ఓకే, జీరో థిక్నెస్ ప్రింటబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే క్లోజ్ ది ఆబ్జెక్ట్. ఏదైతే హోల్ అనుకుంటున్నాము ఇక్కడ, ఇక్కడ టోటల్గా ఒక ఆబ్జెక్ట్ మొత్తాన్ని క్లోజ్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఏ వాల్యూమ్. ఇట్ విల్ లుక్ లైక్ ఏ వాల్యూమ్. సో దెన్ యూ కెన్ ప్రింట్ దిస్ టైప్. లేదు అంటే ఆ ఫేస్ ఏదైతే ఓపెన్లో ఉందో ఆ ఓపెన్లో ఉన్న ఫేస్కి మనం పాజిటివ్ థిక్నెస్ అనేది ఒకటి యాడ్ చేసామంటే దిస్ ఈజ్ గోయింగ్ టు రెడీ టు ప్రింట్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే జీరో థిక్నెస్ ఉన్నప్పుడు కూడా మనం ప్రింటబుల్గా ప్రింట్ చేయడానికి అనుకూలంగా మనం దాన్ని మార్చుకుంటూ ఉంటామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ఈజ్ గోయింగ్ టు సీ సాలిడ్ వ్యూ. Solid View software allows non-CAD users to easily view. ఇక్కడ సాలిడ్ వ్యూ వచ్చేసరికి ఏంటంటే నాన్ క్యాడ్ అంటే క్యాడ్ ఆటోక్యాడ్ కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనకి త్రీ డైమెన్షనల్ పార్ట్స్ని ఈజీగా చూడటం కోసం మనం ఇచ్చేస్తాం అనమాట, తయారు చేస్తాం అనమాట. సో ఇప్పుడు నాన్ క్యాడ్ అంటే ఆటోక్యాడ్ అంటే ఏదో చూద్దాం ఒకసారి. మనం మెషర్ ట్రాన్స్లేట్ అండ్ markup CAD data, opening up communication to all who need to be involved in the design process. ఇక్కడ వచ్చరికి ఏంటంటే మెషర్ ట్రాన్స్లేట్ అండ్ మార్కప్ క్యాడ్ డేటా. ఏదైతే క్యాడ్ డేటా ఉందో దాన్ని మనం మార్కప్ చేసి ఓపెనింగ్ అప్ కమ్యూనికేషన్ టు ఆల్ హూ నీడ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైన్ ప్రాసెస్. సో సాలిడ్ వ్యూ ఈజ్ యూజ్డ్ అక్రాస్ ది వరల్డ్ బై దోస్ నీడింగ్ యాక్సెస్ టు క్యాడ్ డేటా బట్ నాట్ ట్రైన్డ్ ఇన్ యూజింగ్ క్యాడ్ సిస్టమ్స్. ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఈ సాలిడ్ వ్యూ అనేది ఏంటంటే మనకి జనరల్గా ఓల్డ్ వైజ్గా మనకి యూజ్ అవుతూ ఉంది ఓల్డ్ వైజ్గా యూజ్ చేస్తూ ఉన్నారు. సో క్యాడ్ డేటా అనేది ఇక్కడ ట్రైనింగ్ యూజింగ్ క్యాడ్ సిస్టమ్స్. క్యాడ్ సిస్టమ్స్లో మనం వచ్చేసరికి ఏంటంటే ఆ క్యాడ్ డేటాని తీసుకోలేము. సో ఇట్స్ ఏ లో కాస్ట్ సొల్యూషన్ టు యాక్సెస్ క్యాడ్ డేటాస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్స్.
సో ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఏంటంటే క్యాడ్ అనేది ఏంటంటే మనకి లో కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓ సైంటిస్ట్, స్ట్రక్చరల్ ఇంజనీయర్స్, టెక్నికల్ ఇల్లుస్ట్రేటర్స్, మేనేజర్స్, ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ సేల్స్ పీపుల్. ఓకే, ఆల్ ఆర్గ్ ఈజ్ అవైలబుల్ టు దీస్. వి ఆర్ యూజింగ్ గోయింగ్ టు సాలిడ్ వీవ్ ఇన్ క్యాడ్. ఓకే, సో క్యాడ్ అనేది ఏంటంటే నాన్ క్యాడ్ అంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఇప్పుడు నవే డేస్ వీఆర్ యూజింగ్ సాలిడ్ వర్క్స్, అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రోయి, క్యాటియా, ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే 3-డైమెన్షనల్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఇన్ 3-డైమెన్షనల్ సాఫ్ట్వేర్స్ వీ డ్రా ఈజీలీ, డిజైన్ ఈజీలీ ఇన్ 3-డైమెన్షనల్ పార్ట్స్ కంపేర్ టు క్యాడ్. అట్ ది సేమ్ టైమ్ వీఆర్ వీవింగ్ ఇన్ ది వీవింగ్ ద పార్ట్, సాలిడ్ పార్ట్ ఇన్ ఈజీలీ. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే క్యాడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ప్రోఈ, క్యాటియా, సాలిడ్ వర్క్స్లో మనం 3-డైమెన్షనల్ డయాగ్రామ్స్ డ్రా చేయటం చాలా తేలిక అనమాట. సో అలా చాలా తేలిగ్గా ఉంటాం కాబట్టి మనం ఏంటంటే 3-డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని వీటిల్లో కనుక ప్రిఫర్ చేసామంటే దాన్ని ఎస్టిఎల్ ఫైల్స్లోకి మార్చి ప్రింటబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ అయితే జనరల్గా మనం ఎందుకని ఇప్పుడు క్యాడ్ మాత్రం యూజ్ చేస్తున్నామని అడిగితే క్యాడ్ వచ్చేసరికి ఏంటంటే లో కాస్ట్. ఓకే, లో కాస్ట్ సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఏంటంటే జనరల్గా ఇక్కడ వీటిని యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ సాఫ్ట్వేర్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.